మీకు ఇప్పుడు టికెట్ రాలేదు, నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? అంటే టికెట్ రాలేదు కాబట్టి ఇదే పార్టీలో కొనసాగుతారా, లేకపోతే వేరే పార్టీలు కనుక మీకు ఆఫర్ చేసి కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో టికెట్ ఇస్తామంటే మారే ఆలోచన ఉందా? ప్రస్తుతానికి నేను మా ముఖ్యమంత్రి గారి వారు అంటే వారు ఏమి మాకు చెప్తాడా, మెసేజ్ ఇస్తాడా, వారి ఏమీ మాలాంటి వారి గురించి వారు ఎలాంటి ఆలోచన చేస్తుందనే దాని మీద చూస్తూ ఉన్నాను. ఇంకా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన యుఎస్లో ఉన్నాడు, వారు వచ్చినాక వారు అనుకుంటా నేను అందరితోటి కలిసి ఎందుకు ఏ విధంగా చేయాలి, మాలాంటి వాళ్ళని ఏ విధంగా మాకు తగిన న్యాయం చేయాలా అనేది తప్పక ఆలోచన చేస్తాడు. మీరు అంటున్నారు డెఫినెట్ నాలాంటి కమిటెడ్ నాయకు అంటే ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఉన్నారో మిగతా పార్టీలు డెఫినెట్ అడుగుతూ ఉంటారు దాంట్లో. ఎందుకంటే యాజ్ ఏ పర్సన్ నేను ఎలాంటిది కూడా నా సొంతంగా ఇది కావాలని నేను ఆలోచన పార్టీ నుంచి అడగలేదు. నేను నా ద్వారా ప్రజలకి ఏమైనా మేలైతే బాగుంటుంది. సి ఆన్ మై ఓన్ నేను ఏదో ఒకటి నేను చేసుకుంటాను నా గురించి, కానీ ప్రజలకు చేయాలన్నప్పుడు ప్రభుత్వం యొక్క అండ ఉండాల. సో అది అది ఉన్నప్పుడు మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చని నేను భావిస్తాను. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ తను మాకు పిలిచి తగిన విధంగా ఏంటి వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారు ఏ విధంగా మమ్మల పార్టీకి ఉపయోగపడాలని చెప్పి అనుకుంటున్నారు, వారు భావిస్తున్నారు అనేది చూస్తాం. అంటే మీ అల్టిమేట్ గోల్ అయితే అసెంబ్లీలోకి అధ్యక్ష 100 మార్క్స్ అనాలనేది. ఎందుకంటే సి నేను మిగతా వాళ్ళు ఈరోజు వచ్చి ఏదో చేస్తూ ఉంటారు, కొందరు ఏదో రియల్ ఎస్టేట్ చేస్తారు, డబ్బులు సంపాదించిన మేము చేస్తూ ఉంటారు, కానీ నేను పార్టీలో పనిచేస్తున్నా. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ రాకముందు కూడా నేను నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ నినాదాన్ని నేను అంటే దాంట్లో భాగంగా ఉన్నా. నేను నాకు అప్పుడు కూడా తెలంగాణ నేను కాంగ్రెస్లో కూడా నాకు ఆల్మోస్ట్ అందరు లీడర్లు మీరు యు నేమ్ ఎనీ లీడర్ నా గురించి తెలియ నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను చాలా ఎఫెక్షనేట్గా చూసేవాడు అప్పుడున్న ప్రెసిడెంట్స్ కానీ. కాబట్టి డెఫినెట్ మాలాంటి వాళ్ళము అనుకుంటాం కదా పార్టీకి మేము పనిచేసినప్పుడు తగిన గుర్తింపు రావాలని చెప్పి భావించడం తప్పలేదని చెప్పి నేను అనుకుంటాను. అంటే చివరి నిమిషంలో ఏమైనా మిరాకిల్ జరిగి చేంజెస్ జరుగుతాయని ఇప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్ ఏదైనా జరగచ్చు. సి 3 నెలలకు ముందు చేశారు, ఒకేసారి 105 సీట్లు చేశారు, ఎక్కడో ఒకడ కొంత అదో ఏదో మార్పులు చేర్పులు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మనము ఒక ఇల్లు కడతాము, కొంత మనం అనుకుంటాము, కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము, ఒక కిటికీ ఇక్కడ ఉంది కాదు దీన్ని పెద్ద చేయాలనుకుంటాము, చిన్న చేయాలనుకుంటాము. ఇట్లా ఏ పని అయినా ఇప్పుడు ప్రతి పని కూడా డెఫినెట్ చిన్న చిన్న కొన్ని మార్పులు అనేది జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోయాను, అదే జిల్లాలో మీకు వేరే సీటు అకామిడేట్ చేస్తాను, అక్కడ పోటీ చేయండి అని కేసీఆర్ ఆదేశిస్తే? ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశించినా కూడా డెఫినెట్ పాటిస్తాం. యాజ్ ఏ సిన్సియర్ కార్యకర్తలాగా వారి ఆదేశాలను 100% పాటించి ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాలను పాటిస్తాము, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే మీ అల్లుడు అల్లు అర్జున్ని కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అంటే మీ తరఫున ప్రచారం చేస్తారా? అర్జున్ ఆ రోజు మీటింగ్లో అసలు ఆ క్రౌడ్లో వినపడలేదు. వారు ఏమన్నారు చూసారా, మా మామయ్య గారు రమ్మానంగా నేను వచ్చాను, తప్పక వారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, దాంట్లో నేను భాగంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అని అన్నారు. కాబట్టి నేను కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్ నేను ఏం చే ఎట్లా చేస్తున్నాను చూసేదానికి ఆయన వస్తాడు కదా దానిలో భాగంగా. సో ప్రచారం అనేది కాకుండా మా మామయ్య ఏం చేస్తూ ఉన్నాడు, ఎట్లా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి, ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి వస్తాడు. ఆయన అలా వచ్చి ప్రచారంలో ఏ విధంగా జరుగుతుంది చూసేదానికి వచ్చినా కూడా అదొక ప్రచారమే నాకు. కాబట్టి డెఫినెట్ తన యొక్క ఉంటుందో జాతీయ ఉత్తమ నటుని మీ తరఫున ఎన్నికల ప్రచారం చేయిస్తే అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. అంటే అల్లు అర్జున్కున్న ఫ్యాన్స్ కానీ తెలంగాణలో అల్లు అర్జున్కున్న క్రేజ్ కానీ వేరు కదా. మీరు నమ్మరు, ఇది అర్జున్ వచ్చినాక మా దగ్గర ఊరికొచ్చాడు, రిటర్న్ వచ్చాడు కదా, నాకు 100లాది టెలిఫోన్లు వచ్చాయి వేర్వేరు దగ్గర నుంచి. చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు ఏంది మీకు మీకు టికెట్ రాకపోయింది, మీరు కాంటెస్ట్ మీరు చేయండి కాంటెస్ట్ ఇండిపెండెంట్గా అంటారు రియల్గా. కొందరు అయితే ఎవ్రీడే వాళ్ళు అంటారు 9 o'clock మార్నింగ్, ఒక ఆయన అంటాడు నా నేను రాత్రి చేస్తున్నంటే నేను ఏమైనా తాగి చేస్తున్నాను అనుకోవద్దు మీరు, నేను అలాంటిది ముట్టుకోను, కానీ మీలాంటి వాళ్ళు రావాలా
అసలు ఏంటి అసలు మన ఏరియాకు అర్జున్ ఒకసారి వస్తేనే ఈ విధంగా ఉన్నది అంత ఇన్స్పిరేషన్ ఇన్ని కార్యక్రమాలు వారు పార్టిసిపేట్ చేసిన చెప్తా ఉన్నారు సో మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు తప్పక మీరు కాంటాక్ట్ చేయండి మేము ఇండిపెండెంట్ మిమ్మల్ని గెలిపిస్తాం అని అంటున్నారు నేను లేదు లేదు మనం పార్టీలు ఉన్నాము మన ముఖ్యమంత్రి గారు మన మా అందరి కోసం వారు ఆలోచన చేస్తారు అట్లా మీరు అనొద్దు డెఫినెట్ మనకు ఏదో ఒకటి అవుతుంది మన ప్రాంతానికి మంచి కార్యక్రమాలు చేద్దాం కలిసి చేద్దాం మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా అని చెప్పి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ముగించే ముందు ఒక ప్రశ్న సార్ మీ బంధువు అంటే సారీ మీ వియంకుడు అల్లు అరవింద్ గారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో కలిసి పార్టీ స్టార్ట్ చేశారు అందులో పనిచేశారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు బంధువు ఆయన జనసేన పార్టీ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా వారాహయాత్ర చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు సీ పవన్ కళ్యాణ్ కూడా చూడండి ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నాడు ఆయన ఒక్క సీటు ఒకటే ఒక సీటు గెలిచాడు తను గెలవకున్నా కూడా ఆ యొక్క దీక్ష పట్టుదల అనేది ప్రజలకు ఏదో చేయాలని సి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పారు మనం అనుకుందాము పాలిటిక్స్ లేకున్నా కూడా ఆయనకు పెద్ద పేరు చిరంజీవి గారైనా పాలిటిక్స్కి వచ్చి ఎందుకంటే వాళ్ళ ఆ యాక్టర్ పబ్లిక్ వాళ్ళ ఫ్యాన్స్ను చూసినాక వాళ్ళకి ఏదో చేయాలని ఒకటి భావన వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా తను ఆ ప్రజల కోసం చేసే ఆ కమిట్మెంటు వారికి వారు చూపించే ఆయన ప్రేమ నేను నాకు ఎలాంటిది లేదు నాకు డబ్బు మీద ఆశ లేదు నేను మీకోసం నేను పనిచేస్తా మీరు కూడా మంచితనాని కోసం మీరు రండి మీరు డబ్బులకు ఆశపడండి వేరే కులము మతము అట్లా వదిలిపెట్టండి మన అది లేకుండా మనం చేద్దాం అని ఏదైతే తీసుకెళ్ళిండో అది యూత్కు చాలా దగ్గరైంది ఈరోజు యూత్ని అనుకుంటా పవన్ కళ్యాణ్ అంటే అలా బ్రహ్మరథం పడతా ఉన్నారు సి ఒక ఏజ్డు కొంత లీడర్షిప్ కొన్ని రోజులు కొన్ని పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళ వెనుక ముందు ఒక పార్టీతో ఎలాగైనా ఉన్నారేమో కానీ యూత్ మొత్తం ఈరోజు ఆంధ్రాలో చూస్తున్నాము అసలు విపరీతమైన క్రేజు ఆయన అంటే అభిమానము ఆ విధంగా వచ్చింది కాబట్టి ఈసారి 100% పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్లో అక్కడ పెద్ద ఎత్తున తను మంచి సీట్లను గెలిచేదానికి ఆస్కారం ఉంది ముఖ్యమంత్రి అవకాశం అంటారు అంటే ముఖ్యమంత్రి అనేది ఆయన ఎందుకంటే ఆయన అన్ని సీట్లు కూడా చేస్తలేను కదా కానీ 100% ఆయన ఏదైతే కాంటెస్ట్ చేస్తాడో దాంట్లో 80-90% ఆయన గెలుస్తాడు ఈసారి మీరు చూడండి ఎందుకంటే ఆ యూత్ క్రేజ్ చూస్తే యూత్ ఏంటి ఈ కాలం వల్ల యూత్ అనేది వాళ్ళు వెనకటి ఏంటంటే పెద్దోళ్ళు ఏదో చెప్పి వాళ్ళకు ఆ కులము మతము మా ఏరియా డబ్బులు ఇస్తా ఇప్పుడు యూత్ అందరు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏంటనేది ఏం కావాలి ఎలాంటి లీడర్ కావాలి అనేది చూస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తనదైన ఒక చేంజ్ అనేది తీసుకొస్తారు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు టైం ఇచ్చారు మాకు అల్లుడు సినిమా రంగంలో ఎంతలా దూసుకుపోతున్నారో నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు మీరు కూడా పాలిటిక్స్లో అదేవిధంగా దూసుకెళ్ళాలి మీరు కూడా అదే స్థాయిలో నిలవాలని మేము కోరుకుంటూ ఉన్నాము అది కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు స్టైలిష్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గారికి పిల్లనిచ్చిన మామ ఆయన మనోగతం ఇది సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అశోక్.